నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొండి యాత్రను అడుగడుగున అడ్డుకున్న రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలపై కాషాయ గుండాలు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతూ రక్తపాతం పారించారు. కాగా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన తన కాన్వాయ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, ఆందోళన చేసేవారిలో రైతులే లేరని, టీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారంటూ బండి ఎదురుదాడి చేస్తున్నారు. అయితే తాజాగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్నా, యాసింగ్లో నువ్వు వరి వేయమన్నది నిజమా కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి, నేను పొరపాటు చెప్పినా అని చెంపలు వేసుకోవాలి అని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందా లేదా కొంటదా కొనదా క్లియర్గా అడిగినాం, దానికి సమాధానం చెప్పకుండా రైతులపై దాడులు చేస్తున్నారంటూ బండి బ్యాచ్పై కేసీఆర్ మండిపడ్డారు. యాసింగి బియ్యం కొనుగోలు విషయంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలో ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే ఆల్రెడీ 600 మంది రైతులు చచ్చిపోతే వారిని పట్టించుకునే దిక్కులేదు. ఉల్టా వాళ్ల మీద కార్లు ఎక్కించి తొక్కి సంపుతున్నారని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక్కడ రైతులు ధాన్యం కొంటారా కొనరా అని అడిగితే అది చెప్పకుండా ఇంకేదో పిట్టకదా ఈ కదా ఆ కదా చెప్పి దుర్మార్గమైన పద్ధతిలో బండి సంజయ్ వ్యవహరిస్తున్నాడని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదో అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బండి బ్యాచ్ను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మీరు సృష్టిస్తున్న కన్ఫ్యూజన్లో కూడా మేము ధాన్యం కొంటనే ఉంటుంది, అక్కడికి ధర్నా చేయడమేందని బండిపై ఫైర్ అయ్యారు. రైతులపై దాడులు చేయించింది కాకుండా ఉల్టా టీఆర్ఎస్ కార్యకర్తలను బద్నాం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. అవును, టీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. 60 లక్షల్లో లక్షలాది మంది రైతులుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు వడ్లు ఉండవా, పొలాలు ఉండవా, కొనుగోలు కేంద్రాలకు వడ్లు అమ్ముకోవడానికి రారా? ఎస్ బరాబర్ నిన్ను నిలదీస్తారని సీఎం కేసీఆర్ బండి విమర్శలను తిప్పికొట్టారు. మెడలు వంచుతామని చెప్పినావు కాబట్టి మరి వరి వేయమంటవా వద్దంటవా, నీ సంగతి ఏందని రైతులు అడుగుతున్నారు. అడిగితే నువ్వు దాడులు చేస్తున్నావు, రాళ్లతో కొట్టిస్తున్నావు, కర్రలు జెండాలు పట్టుకుని పోయి కొడుతున్నారు. మీ అరాచకాలను, మీ గూండాయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, టైం వచ్చినప్పుడు మీకు తగిన గుణపాఠం చెబుతారని సీఎం కేసీఆర్ బండి సంజయ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.